నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీష్రావు మండిపడ్డారు. తెలంగాణ నీళ్లను కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతే మనం సమర్థించాలనడం దుర్మార్గం అన్నారు. అసలు కిషన్ రెడ్డి ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ భూభాగానికి సరిపోయిన నీళ్లను కేటాయించిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్లాలి అని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారు. నదుల అనుసంధానం గురించి కేసీఆర్ గారు వ్యతిరేకంగా ఉన్నారు. నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ సస్యశ్యామలం అయిద్దట. ఇంతకంటే హాస్యాస్పదం ఒకటి ఉంటుందా? అసలు ఏం చెప్పింది? నదుల అనుసంధానంలో మీరు ఏమంటున్నారు? గోదావరి నీళ్లను కృష్ణాకు తీసుకుపోతాము, కృష్ణా నది నుంచి నీళ్లను పెన్నాకు తీసుకుపోతాము, పెన్నా నది నుంచి నీళ్లను కావేరీ తీసుకుపోతాము అంటున్నారు. అంటే ఏంది? తెలంగాణ నీళ్లను కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతామంటున్నారు. దాన్ని అట మనం సమర్థించాలంటాడు ఈ కిషన్ రెడ్డి గారు. అసలు మీరు తెలంగాణ బిడ్డనేనా? తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతుందా? తమిళనాడు ప్రయోజనాల కోసం మాట్లాడుతుందా? మీరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? మీరు నిజంగా గోదావరిలో నీళ్లే ఉండుంటే మా ప్రాజెక్టులకు ఎందుకు క్లియరెన్స్ ఇస్తలేరండి? మా సమ్మక్క బ్యారేజ్కి ఎందుకు క్లియరెన్స్ వస్తలేదు? మోడికుంట వాగుకి ఎందుకు క్లియరెన్స్ ఇస్తలేరు? సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు క్లియరెన్స్ ఇస్తలేరు? మరి నీళ్లు ఫుల్గా ఉంటే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి కదా. ముందు మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి, తెలంగాణ హక్కులు కాపాడండి, తెలంగాణ భూభాగానికి సరిపడా నీళ్లు అలకేట్ చేసిన తర్వాత మిగిలితే కర్ణాటకకు తీసుకుపోతే, కావేరీకి తీసుకుపోతే మాకు తప్పు లేదు. కానీ కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎందుకు అనుమతులు వస్తలేవో ఈ రాష్ట్ర మంత్రిగా మీరు ప్రయత్నం చేయరు. రాష్ట్ర ప్రాజెక్టుల క్లియరెన్స్ల గురించి మీరు మాట్లాడరు. కానీ ఈయన గారు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, కర్ణాటకకి ఇవ్వండి, తమిళనాడుకి ఇవ్వండి, ఈ ప్రాజెక్టు కోసం ఒప్పుకోండి అని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవా అని నేను అడుగుతున్నా. ఆనాడు లోకమంతా జై తెలంగాణ అంటే నువ్వు జై ఆంధ్ర అన్నావు. లోకమంతా అమరులు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే, త్యాగాలు చేస్తుంటే, పోరాటాలు చేస్తుంటే, రాజీనామాలు చేస్తుంటే జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తా అని తెలంగాణ బిడ్డవై ఉండి నువ్వు జై ఆంధ్ర ఉద్యమం గురించి మాట్లాడినావు. ఇవాళ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోవాలి, కర్ణాటకకు నీళ్లు పోవాలి, తమిళనాడు ప్రయోజనాల గురించి మళ్ళీ ఇవాళ మీరు మాట్లాడుతుంది. అంటే నీకు ఏనాడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల గురించి మీరు ఆలోచించేటువంటి పరిస్థితి లేదా కిషన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నెహర్ అనే ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చింది. మొన్ననే కర్ణాటకలోని అప్పర్ కృష్ణాకు జాతీయ హోదా ఇచ్చింది. అయ్యా కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న మీరు, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, రాష్ట్ర ప్రయోజనాల మీద మీకు కొద్దిగైనా బాధ్యత ఉంటే మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా, మా సీతారామ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా, లేదంటే మన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా. దాని గురించి ఎందుకు మాట్లాడారు కిషన్ రెడ్డి గారు? కెన్ బెత్వాకు వస్తుంది ఎట్లా, సరయూ నెహర్ ప్రాజెక్టుకు వస్తుంది ఎట్లా, అప్పర్ కృష్ణాకు వస్తుంది ఎట్లా, మా పాలమూరుకు రాదెట్లా అని అడుగుతున్నాను నేను కిషన్ రెడ్డి గారు. మీరు దీని గురించి మాట్లాడరట కానీ తెలంగాణ నీళ్లను పెన్నాకు పోవాలి, కావేరికి పోవాలని మాట్లాడుతున్నారు. దాన్ని అలా కిషన్ రెడ్డి గారు సమర్థిస్తూ మాట్లాడడం అనేటువంటిది ఇది పూర్తిగా అవగాహనారహిత్యంతో కూడినది. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలనే విధంగా ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటిది.